हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈరోజు క్రిస్పీగా క్రంచీగా కార బుందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। దానికోసం ఒక కేజీ శనగపిండిని తీసుకున్నాను। అందులో ఒక అర కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి। బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్న బుందీ చాలా క్రిస్పీగా వస్తుంది। ఇవి రెండు బాగా కలుపుకున్న తర్వాత తగినంత నీటిని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। పిండిని కలుపుకునేటప్పుడు లంప్స్ లేకుండా చాలా స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి। నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఎన్నో మీకు నోటిఫికేషన్ లో చూపిస్తుంది। మీరు వీడియోలో చూస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి। పిండి ఈ విధంగా ఉంటే బూంది వేసుకోవడానికి చాలా బాగుంటుంది। పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి। బేకింగ్ సోడా పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు। పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ ని వేసి వేడి చేసుకొని మీరు వీడియోలో చూస్తున్న విధంగా బూంది గరిటెలో పిండిని వేసుకుంటూ బూందీని వేసుకోవాలి। ఈ బూందీని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి। బూందీని వేసుకునే ప్రతిసారి బూందీ గరిటెను అడుగు భాగాన క్లీన్ చేసుకొని ఇదే పద్ధతిలో బూందీని వేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తం బూందీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి। నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు అదే నూనెలో కార్న్ ఫ్లేక్స్ ని వేయించుకోవాలి। కార్న్ ఫ్లేక్స్ వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బూందీలో యాడ్ చేసుకోవాలి। ఇదే విధంగా కొద్దిగా పల్లీలను కూడా వేయించుకొని బూందీకి యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేయించుకొని బూందీలో కలుపుకోవాలి। మీకు కావాలి అనిపిస్తే పుట్నాలు, అటుకులు ఇవి కూడా వేయించుకొని కలుపుకోవచ్చు। ఇప్పుడు ఇందులోనే కొంచెం సేవ్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే కారపూసను కూడా యాడ్ చేసుకోవచ్చు। మన టేస్ట్కి తగినట్లా కారం యాడ్ చేసుకోవాలి। అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి। ఉప్పు కూడా మన టేస్ట్కి తగినట్లుగా వేసుకొని ఇవి మొత్తం ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి। మీరు వీడియోలో చూస్తున్న విధంగా చేస్తే అన్నీ బాగా కలుస్తాయి, లేదు అంటే అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి। అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా క్రిస్పీగా ఇంట్లోనే మనం కార బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఎన్నో మీకు నోటిఫికేషన్లో చూపిస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।